సూర్యునులందరికి నమస్కారం. ఈ మన శాస్త్రాల గురించి మనకు చాలా తెలియదు. తెలిసిన దాన్ని మనం నమ్మం. ఒకటి మీ ముందుకు తీసుకొచ్చేది ఏంటంటే మన సంకల్పం, మహాసంకల్పం అంటారు ప్రత్యేకంగా. ఇది ప్రతి వివాహముల క్రియలోనూ చదువుతారు, అలాగే దేవుడి కళ్యాణం ఎక్కడ చేయించినా కానీ ఈ మహాసంకల్పం చదువుతారు. మహాసంకల్పంలో మన యొక్క అడ్రస్, ఎన్ని లోకాల్లో, ఎన్నో అవతారంలో, ఎన్నో కలియుగం, ఎన్నో మహాయుగంలో, ఎన్నో యుగంలో, ఇవన్నీ చదువుకొస్తారు. ఇందులో చాలా పెద్దది అది. అది నేర్చుకోవడం అనేది, దాని అర్థం తెలియడం అనేది చాలా గొప్పగా ఉంటుంది. మన తరాలు 10 తరాలు 15 తరాలు చెప్పాలి అందుకని 3 తరాలకి ప్రస్తుతం ఆఫ్ చేస్తున్నారు. అదంతా వేరే సంగతి. మహాసంకల్ప సంగతి అందులో మొట్టమొదట్లోనే మనం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాము భగవంతుడికి. భగవంతుడికి కొందరు డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు అనుమానం. ఈ ఒక్క భూమి ఉందా, ఎన్నో నక్షత్రాలు, ఇందులో గ్రహాలు ఉండకూడదా? ఉంటాయి తప్పనిసరిగా. అందుకే మనం ఏ గ్రహం మీద ఉన్నామో, ఎక్కడున్నామో అవన్నీ కూడా మన మహాసంకల్పంలో చెప్తారు. నిత్యపుదికి లఘు సంకల్పం చెప్తాము, అందులో ఇవన్నీ చెప్పాము. అందులో మొట్టమొదట్లోనే ఒకటి ఉంటుంది, అతల వితల సుతల నితల తలాతల రసాతల మహాతల పాతాళ లోక సప్తపాతాళ లోకస్యోపరితలే అంటే మొదలు పెడతారు. భూలోక భూర్లోక సువర్లోక మహర్లోక జలలోక వసులోక తపోలోక సత్యలోక ఇలా మనకంటే పైనన్న లోకాలను కూడా చదువుతారు. ఇందులో ఈ పాతాళ లోకాలు ఉన్నాయి అని మన వాళ్ళు చెప్పినప్పుడు చిన్నప్పుడు నేను చూసేవాడిని. నాస్తికులు అందరూ వేళాకోళాలు చేసేవారు, పాతాళ లోకం ఉంటే ఎందుకు కనపడలేదు అది అని. బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశారంటే పాతాళం అనేది లేదు, ఎక్కడ తొక్కుతాడు, అంతా కట్టు కదా అనేవారు. ఈ పాతాళ లోకం గురించి రామాయణంలో ఉంది, భారతంలో ఉంది. ఉత్తర రామాయణంలో ముఖ్యంగా ఈ రాక్షసులందరినీ ఓడించినప్పుడు, విష్ణుమూర్తి ఇంద్రుడు కలిసి ఓడించినప్పుడు వాళ్ళందరూ పాతాళానికి పారిపోయి అక్కడే దాక్కున్నారు. అక్కడే దాక్కుని మళ్ళీ సుమాలి తన కూతురైన కైకసి ద్వారా రావణాసురుడు పుట్టిన తర్వాత రావణాసురుడికి తపస్సు చేసి వరాలు సంపాదించి నెక్కిన తర్వాత భూమి మీదకి వచ్చి వాళ్ళు ఈ లంకాపట్టణాన్ని ఆక్రమించారని రాసింది. అలాగే ఈ పాతాళంలో రాక్షసులు అందరూ దాక్కుంటే వాళ్ళని చంపడానికి అగస్త్యుడు వచ్చి నీరు తాగేసి, సముద్రం నీరంతా తాగి దాన్ని ఇంకింపజేసి వాళ్ళందరూ ఇంద్రుడికి దొరికేలా చేశాడని ఒకటి ఉంది. ఇలాగే సుందరకాండలో మళ్ళా మైనాకుడు పాతాళంలో దూరిన రాక్షసులు పైకి రాకుండా వాళ్ళకి వాళ్ళు వచ్చే దారికి అడ్డంగా పర్వతాన్ని అడ్డుపెట్టి తన అడ్డంగా ద్వారంలా కాసి వాళ్ళని పైకి రానివ్వకుండా ఆపుతున్నాడని కూడా సుందరకాండలో రామాయణంలో ఉంది. ఇది పాతాళానికి అనేకమైన రిఫరెన్స్లు ఉన్నాయి. భాగవతంలో బలిచక్రవర్తి కథ ఉంది, వామనుడు బలిచక్రవర్తి, బలిచక్రవర్తిని వామనుడు ఎలాగ పాతాళానికి వెళ్ళిపోమన్నాడు అని. అయితే ఇప్పుడు దానికి పాతాళం ఉంది అని మనం ఒక్కదా మనం కాకుండా, మన నుంచే కాకుండా ఇప్పుడు సైంటిస్టులు అందరూ కూడా పాతాళం ఉంది అని నిర్ధారణకు వస్తున్నారు. మీరు నా మాట నమ్మక్కర్లేదు, ఇంటర్నెట్ చూసుకోండి. హాలో ఎర్త్ థియరీ, ఇన్నర్ ఎర్త్ థియరీ అని వచ్చాయి. నేను ఇక్కడ కొన్ని అందులోంచి ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసిన బొమ్మలు మీ అందరికీ పెడుతున్నాను. పాతాళం అనేది సత్యము, దీనికి ద్వారం ఎక్కడుంది, ఈ ద్వారం ఎక్కడుంది అనే దానికి అంతా నాది కాదు, మీరు ఇంటర్నెట్లో వెతుక్కోండి. నేను ఇక్కడ ప్రూఫ్లు కూడా పెడుతున్నాను. నార్త్ పోల్ దగ్గర, సౌత్ పోల్ దగ్గర నుంచి లోపలికి ద్వారం ఉన్నాయి, పెద్ద బిలాలు ఉన్నాయి, ఆ బిల నుంచి దిగాలి అని నిర్ధారణకు వస్తున్నారు వాళ్ళందరూ. ఇక్కడ ఇవన్నీ నేల మించి కనపడవు. మీకు నార్త్ పోల్కి పెడితే నార్త్ పోల్ అంతా అదంతా ఆర్కిటిక్ ఓషన్లో ఉంది. ఆర్కిటిక్ ఓషన్ అంతా 1 మైల్ ఎత్తు ఐసులో కప్పబడిపోయింది. కప్పబడిపోయినప్పటికీ అక్కడ ఈ ఆరోరా బోరియాలిస్ అని వస్తుంది, రంగురంగుల డిస్ప్లే ఈవినింగ్ టైంలో. అది ఏదో గ్యాస్ ద్వారా, దాని ద్వారా, దీని ద్వారా అని కొందరు అంటున్నారు. ఈ మధ్యన వాళ్ళు ఈ పాతాళంలోకి ఉన్నటువంటి ద్వారం నుంచి వచ్చేటటువంటి వెలుతురుది మీకు ఆ పాతాళ లోకంలో భూమి లోపల ఒక విధమైన సూర్యుడు ఉన్నాడు, వెలుతురుంది, సముద్రాలు ఉన్నాయి, అక్కడ జీవజాలం ఉంది, పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు, అక్కడంతా వేరేగా ఉంటుంది, అక్కడ లోకం ఒకటి ఉంది, ఒకటి కాదు ఎన్నో లోకాలు ఉండొచ్చును లోపల అనేటువంటివి వస్తున్నాయి. కొంత సైంటిఫిక్ రీసెర్చ్ జరిగింది,
ఇంకా జరుగుతోంది. దక్షిణ ధ్రువానికి వెళ్ళినట్టయితే సౌత్ పోల్ అంటార్కిటికా ఖండం మీద ఎప్పుడూ ఐసు పేరుకుని ఉంటుంది. ఈ మధ్యన ఐసు కరుగుతోంది, ఎందుకంటే మన అది ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం మారుతూ ఉంటాయి. మన భూమి యొక్క రొటేషన్ దాని అంతటా దాని యాక్సిస్ మీద తిరగడం వల్ల, దాని వ్యాసం మీద తిరగడం వల్ల ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ మారుతూ ఉంటాయి. మారినప్పుడు అవి బయటికి మంచు కరగడం మొదలు పెడుతుంది. ఒకవైపున కరుగుతుంది, ఇంకోవైపున ఎక్కువ అవుతూ ఉంటుంది, అది వేరే సంగతి. సో ప్రస్తుతం మీకు చూసినట్టయితే నార్త్ పోల్ సౌత్ పోల్కి మధ్యన లోకం ఎలా ఉందో కూడా వాళ్ళు ఊహించి తయారు చేసినటువంటి పిక్చర్లు ఉన్నాయి. మన వాళ్ళు తీసినవి కాదు, వ్యాస మహర్షి చేసింది కాదు, వాల్మీకి మహర్షి చేసింది కాదు, పశ్చిమ ప్రపంచంలో అని సైంటిస్టులు తయారు చేసినటువంటిది. వాళ్ళకి నార్త్ పోల్ సౌత్ పోల్లో కన్నాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి పాతాళ లోకానికి వెళ్ళొచ్చు అనేది. దీని మీదే దగ్గర దగ్గరగా ఒక 80-90 ఏళ్ల క్రితం జూల్స్ వెర్న్ అనే బ్రిటిష్ రచయిత జర్నీ టు ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అని ఇచ్చాడు ఆయన ఒక పుస్తకం రాశాడు. నా చిన్నప్పుడు చదివాను అది, ఆంధ్రపత్రికలో అప్పుడు సీరియల్గా కూడా వేశారు 1960s. అంచేది మీరు కూడా చూడొచ్చు ఈ పాతాళ లోకము నిజము. ఇది చెప్పడానికి మేము ముందుకు వచ్చాము. ఇంకా కొన్ని అత్యాశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. ఒకటి దీపావళి, దీపావళి గురించి ఒకటి చెప్తాను. సముద్రం ఉప్పగా ఎందుకుంది అనేది, దానికి మన భారత రామాయణంలో ఏముంది, అది బయట జరిగింది ఏమిటి, అది కూడా మీకు చెప్పడానికి వస్తాను. అగస్త్యుడు సముద్రాన్ని తాగేయడం ఏమిటి, ఇవన్నీ కూడా మీకు మెల్లమెల్లగా వస్తాను. ప్రస్తుతానికి ఈరోజు మీకు ముందుకు వచ్చేది మన యాన్షియంట్ పురాతన సనాతన ఇతిహాసాలైన రామాయణ భారతాలు భాగవతంలోని చెప్పినటువంటి పాతాళ లోకము నిజము. ఆ నిజాన్ని ఇప్పుడిప్పుడే ఒప్పుకుంటున్నారు, మిగిలినవి కూడా వచ్చే కాలంలో ఒప్పుకుంటారు. కోవిడ్ వచ్చినప్పుడు ఏం చెప్పారు, షేక్ హ్యాండ్ మంచిది కాదు, నమస్కారం పెట్టడం మంచిదని ఒప్పుకున్నారు కదా. ఒకళ్ళనొకళ్ళు అనవసరంగా ముట్టుకోకండి, వీధిలోకి వెళ్ళి వచ్చినట్టయితే వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోండి. అవన్నీ ఆరోగ్య సూత్రాలు ప్రపంచం అంతా, ఇది ఎప్పటికో మన నుంచి ఉంది. మీరు బయటకు వెళ్ళి వస్తే కడుక్కోకుండా, కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి రాక ఇంట్లోకి రాకూడదు. బయట ఒక కుండి పెట్టేవారు, అందులోంచి తీసుకుని నీళ్లు తీసి కడుక్కుని చేతులు కళ్ళు మొహం కడుక్కుని లోపలికి వెళ్ళేవారు. అది ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా పాటించే పరిస్థితికి వచ్చింది. ఇలాగే మన పాతాళ లోకంలో కూడా ఇప్పుడు మొత్తం అందరూ కూడా ఒప్పుకుంటున్నారు, మిగిలిన కూడా ఇంకా ఒప్పుకుంటారు. ఆ థియరీలు కూడా మీ దగ్గర తీసుకొస్తాను, ఒక్కొక్కటి ఇది గ్రహించగలరు.